హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బండి సంజయ్ దీక్షకు ర్యాలీగా వెళుతున్న పలువురు విద్యార్థులను అడ్డుకొని పోలీసులు వారిని అరెస్టు చేశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓయూలో నిరుద్యోగ విద్యార్థి జేసీ ఆధ్వర్యంలో విద్యార్థులు దీక్షాస్థలానికి ర్యాలీగా బయలుదేరుతుండగా కాలేజీ వద్ద పోలీసులు వారిని అడ్డుకొని పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. నీ మనవన్నీ ఎంత నీ మనవన్నీ ఒక్క మాట అంటే ఎంత బాధపడుతున్నావు కదా, మా విద్యార్థులు నిరుద్యోగులు పిట్టల్లో రాలిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే నీ కళ్ళకు కనపడట్లేదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేసుకుంటూనే మరొకసారి ఇవాళ నీవు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి నీ కూతురు గారు 10 లక్షలు పెట్టుకొని వాచ్ పెట్టుకోవచ్చు, కానీ మాకు నిరుద్యోగ భృతి దానికి డబ్బులు లేవా? నీ కుమారుడు ఫామ్ హౌసులు కట్టుకొని ఎక్కడో బయట దేశంలో 1500 కోట్లు పెట్టి పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ మాకు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే మీకు అక్కడ డబ్బులు లేవా? ఎంత దుర్మార్గం కేసీఆర్! ఇవాళ నీ తిరగడం కోసం, నీ యొక్క నీవు ఎంజాయ్ చేయడం కోసం 1 లక్ష కోట్లు జనాభా 1 లక్ష కోట్లు ప్రభుత్వ ఖజానాను ఖర్చు పెడుతున్నావు, కానీ మా నిరుద్యోగుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేవు అని ఒక్కసారి ఆలోచన చేయాలి. లేకపోతే ఇప్పటికైనా ఉద్యోగ ఖాళీగా ఉన్నటువంటి 192,000 ఉద్యోగాలు రిలీజ్ చేయకపోతే నెక్స్ట్ ఫామ్ హౌస్ ని ముట్టడించాల్సిందిగా ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నువ్వు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ వివిధ ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ వల్ల దీక్ష చేస్తే ఇవాళ నిరుద్యోగుల పక్షాన అడ్డుకోవాలని చూడడం ఎంత మూర్ఖత్వం! ఇవాళ నీది శాంతియుతంగా దీక్ష చేస్తున్నా, ఇవాళ అడ్డుకోవాలని చూస్తున్నాం. ఇవాళ పాకిస్తాన్ లో లేదు కదా, మేము పెట్టుకుంది ఏమైనా పాకిస్తాన్ లో కాదు కదా, లేకపోతే ఇంకో చోట్ల కాదు కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న పార్టీలు మా వైపు నిలిస్తే ఎందుకు మీకు అంత భయం అవుతుందో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వెంటనే ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసిగా పెద్ద ఎత్తున తరలి వెళ్తాం. బండి సంజయ్ గారి దీక్షను కూడా మేము విజయవంతం చేస్తామని తెలియజేస్తాం.